హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు విచ్ విజ్కేమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవుతే మనకు సీట్ వస్తుంది స్పెషల్లీ ఎవరికైతే అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు తర్వాత ఎవరికైతే అసలే సీట్ రాలేదు చాలా మంది బాధపడుతున్నారు చాలామంది కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు అండ్ రెస్పాండ్ అవుతున్నారు సో మీరు కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గైడెన్స్ ఇక్కడ లభిస్తుంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి వీడియోలో ఒక లైక్తో స్టార్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో కంప్లీట్ కాగానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఎప్పుడు ఎంత ఎన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి దేంట్లో ఛాన్స్ ఎక్కువగా ఉంది సో ఇక్కడ గమనించేది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ బ్లైండ్లీగా కాలేజ్ పేరు చూడకుండా కూడా కంప్యూటర్ సైన్స్ లాంటివి అందులో కూడా స్పెషలైజేషన్ ఐఓటి లాంటి కోర్సెస్కి అయితే వెళ్తున్నారు అదొక చాలా పెద్ద తప్పు మీరు కూడా అలా చేస్తున్నట్టయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీరు ఒక కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచ్కి జాయిన్ అయ్యే ముందు ఎలాంటి చెక్కింగ్ చేసుకోవాలి కోర్స్ మంచిదైనప్పుడు కాలేజ్ కూడా మంచిదై ఉండాలి అది అవి ఎలా చెక్ చేసుకోవాలని ఒక వీడియో ఉంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు కంపల్సరీగా వీడియో చూడండి ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ స్పెషల్ బ్రాంచ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ సో కమింగ్ టు ద టాపిక్ అండ్ ఈ వీడియోలో మిగిలిన సీట్స్లలో మంచి సీట్ ఏంటి దేనికి అప్లై చేస్తే మీకు ఈజీగా దొరుకుతుంది సో కంప్యూటర్ సైన్స్లో సెకండ్ ఫేజెస్లో మీకున్న ర్యాంకుకు దొరకడం అనేది కష్టం అలా అని నేను కంపల్సరీ అని అనట్లేదు మీకు కంప్యూటర్ సైన్సే కావాలనుకుంటే అందులో జీరో సీట్స్ ఉన్న అలౌ చేసిన ప్రతి కాలేజీలో ప్రతి దాంట్లో కంప్యూటర్ సైన్స్ పెట్టండి బట్ ఒకసారి వెరిఫై చేసుకోండి ఆ కాలేజీ గురించి ఓకే దాని తర్వాత జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండి అవగాహన తక్కువ ఉన్న రెండు కోర్సెస్ ఏంటో తెలుసా మీకు బీ ఫార్మసీ అండ్ ఫామ్ డీ సో అందరూ కంప్యూటర్ సైన్స్కి వెళ్తే ఇప్పుడు మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ మీరు వెళ్ళేసరికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్న మాట వాస్తవమే కానీ దానికంటే ఎన్నో ఇంతలు కాంపిటీషన్ అయితే పెరగనుంది ఫోర్ ఇయర్స్ తర్వాత మీరు బయటకు వచ్చినప్పటికీ సో కాబట్టి సేఫ్ అండ్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉండేది ఎంపీసీ వాళ్ళు చాలామంది దీనిపైన దృష్టి ఉంచరు బి ఫార్మసీ అండ్ ఫార్మ్ డి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అవగాహన కంప్లీట్గా తెలిసిపోతుంది నెంబర్ ఆఫ్ కాలేజెస్ నైన్ ఉన్నాయి కన్వీనర్ కోటాలో యూనివర్సిటీలోనే టూ నైంటీ త్రీ ఉంటే ఓన్లీ నైన్ ఎయిటీ వన్ మెంబర్స్ మాత్రమే ఫిల్డ్ అయ్యారు అంటే దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అన్ఫిల్డ్ లాగా ఉన్నాయి ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజెస్ అయితే చెప్పనక్కర్లేదు నాలుగు వేల సీట్స్ ఉంటే రెండు వేలు మాత్రమే సో ఈసారి మీరు గనక జాబ్ ఈజీగా రావాలనుకుంటే మంచి కెరీర్లో స ఇప్పుడు కరోనా లాంటి టైంలలో కూడా మంచి బడ్డింగ్ కెరీర్ అనేది బీ ఫార్మసీ ఓకే సో టూ సెవెంటీ వన్ సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఇంకా మిగిలిపోయాయి తర్వాత టోటల్గా వన్ ట్వంటీ వన్ సీట్స్లలో వన్ ట్వంటీ వన్ కాలేజెస్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ టు సిల్ అయ్యి ఫిల్ అయ్యాయి ఫోర్ థౌజండ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి సో నాకు తెలిసి మీరు కనుక బీ ఫార్మసీ ఫస్ట్ చాయిస్ ఇస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది అండ్ ఎవరికైతే సీట్ రాక బాధపడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి అండ్ కమింగ్ టు ద ఫార్మ్ డి ఓకే సో డి ఫార్మా వేరు ఫార్మా డి వేరు సో ఇందులో కూడా యూనివర్సిటీస్ రెండు తర్వాత ప్రైవేట్ సిక్స్టీ టోటల్ సిక్స్టీ టూ కాలేజెస్ అయితే ఉన్నాయి తర్వాత థర్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ వన్లో సిక్స్ ఎయిటీ టూ సీట్స్లలో సిక్స్టీ త్రీ మాత్రమే ఫిల్ అయ్యాయి ఇంకా సిక్స్ వన్ నైన్ సీట్స్ మిగిలి ఉన్నాయి సో మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కనుక ఇస్తే మీకు మంచి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా మంచి కాలేజీలో తర్వాత జాబ్ గురించి కూడా ఎక్కువగా ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి థ్యాంక్ యూ